ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాహనదారులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చిన తనిఖీల పేరుతో వాహనాలను సీజ్ చేస్తున్నారు. పార్కింగ్ స్థలాల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు యజమానులు. నిత్యవసర సరుకు రవాణా వాహనాలకు అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. బయట తిరిగే ఆటోలు బైక్లను సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసిన వాహనాలను స్టేషన్లోనే పెట్టారు. కొన్ని వాహనాలను పార్కింగ్ స్థలాల్లో ఉంచారు. కొందరు బైక్ ఆటో యజమానులు అత్యవసర సమయంలో బయటకొచ్చామని పోలీసులకు చెప్పుకున్నారు. దీంతో కొన్ని వాహనాలను పోలీసులు వదిలేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల్లోనే సుమారు 1500 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఆ వాహనాల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని 2,53,00,000 పైచిలకు జరిమానా విధించారు. అత్యవసర వస్తువుల కోసం రోడ్డుపైకి వచ్చిన మా ఆటో డ్రైవర్లను ఆటోలను లాక్ చేసి పోలీస్ అధికారులు పార్కింగ్లో పెట్టడం వల్ల ఆటోలు 40 రోజుల నుంచి లోపల ఉండడం వల్ల అవి ఖరాబ్ అవుతున్నాయి. పార్కింగ్ ఛార్జీలు ఇంతకుముందుకు 20 రూపాయలు ఉండేది, ఇదే అదునుగా తీసుకొని 150 నుంచి 200 వరకు వసూలు చేస్తున్నారు. రికార్డుగా కానీ డొక్కాడని పరిస్థితిలో మేముంటే మా పరిస్థితి కొద్దిగా అర్థం చేసుకోవాలని కోరుచున్నాము. అయితే నిత్యావసరాల స్టాక్ తీసుకెళ్లడానికి ఆటో ట్రాలీలకే అనుమతి ఉంది. ప్యాసింజర్ ఆటోలు బైకులపై కూరగాయలు వస్తువులు తీసుకెళ్లడానికి వీల్లేదంటూ వాహనాలను సీజ్ చేస్తున్నారు. రోజువారీ కూరగాయలు అమ్మేవారు కూడా ఆటో ట్రాలీలో మాత్రమే సామాను తీసుకువెళ్లాలనే నిబంధన పెట్టారు పోలీసులు. అంతకుముందుకు 20-30 రూపాయలు ఉన్న పార్కింగ్ ప్లేస్ ఈ ఆటోలో 150 రూపాయలు అయింది. అది ఎప్పుడు పోయి ఎస్ఐ గారిని కానీ సిఐ గారిని పోయి అడిగితే లాక్డౌన్ అయిపోయిన తర్వాత మీ ఆటో మీకు ఇస్తామంటే అప్పటికెళ్ళి ఇప్పటివరకు పార్కింగ్ ప్లేస్ డబ్బులు ఎవరు కడతారు? కానీ ఈ ఆటోలో 45 రోజుల కాంచి ఇంట్లో కూర్చొని రూపాయి సంపాదన లేకుండా మేము ఈ విధంగా ఉంటే లాక్డౌన్ తర్వాత మేము ఎట్లా ఆటో బయట తెచ్చుకుంటాము? ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మేము చేయము కూడా. మాకు ఏంటంటే వీ నిత్యావసరం కాబట్టి పోతున్నాము. ఇక పోలీసులు సీజ్ చేసిన బైక్లు ఆటోలను తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతి తీసుకుని పార్కింగ్ వద్దకు వస్తున్నారు. పార్కింగ్ యజమానులు మాత్రం ప్రతి 6 గంటలకు 10 రూపాయల చొప్పున రోజుకు 40 రూపాయలు ఫీజు చెల్లించాలని కరాఖండిగా చెబుతున్నారు. నెలల తరబడి పనులు లేని పరిస్థితిలో ఉన్న తమకు పార్కింగ్ ఫీజు కట్టాలంటే తలకు మించిన భారం అవుతోందని ఆటో డ్రైవర్లు అంటున్నారు. ఇప్పుడు బాధాపు నన్ను నడపక 40 రూపాయలు అవుతుంది. మళ్ళీ అప్పుడు కూడా మేము ఇంట్లో ఉండి అక్కడ ఇక్కడ అప్పు సభ తీసి కడుతుంటే పోలీసులు కట్టి మేము బయట బయట తెచ్చుకున్నట్టు ఇక్కడ వీళ్ళు పార్కింగ్ వాళ్ళు కూడా చాలా ఓవర్గా చేస్తాను. రోజు 200 అంటే మాక్సిమం ఇప్పుడు నెల రోజులు ఉన్నా కూడా 60 రూపాయలు ఆటో స్టాండ్లో కట్టమంటాను. అది మేము ఎక్కువ తెచ్చి కట్టుకోవాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి లేని వాహనాలని సీజ్ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా పార్కింగ్ కోసం డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు పోలీసులు. మేము లాండ్ ఆటో వాళ్ళతో మిక్స్ అయిపోయి రోడ్డు మీదనే వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ వచ్చిన వ్యక్తి సరైన కారణంతో బయటకు వచ్చాడా, ఏ కారణం లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడు అనేది వెరిఫై చేసి అతను ఆ కారణంగా రీజన్ సరిగా లేకుండా వచ్చినట్లయితే అతను వాహనాన్ని సీజ్ చేసేసి లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా లాక్డౌన్ పూర్తయిన తర్వాతనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత కోర్టు కూడా కేసులు ఫైల్ అవుతున్నాయి. 22 మార్చి నుంచి ఇవాళ వరకు సుమారుగా 25,000 పైచిలకు కేసులు మేము ఫైల్ చేయడం జరిగింది. అయితే లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఇంకా ఎంత సమయం పడుతుందో ఎవరికీ తెలియదు. తమ వాహనాలకు ఎప్పుడు అనుమతిస్తారో అనేది వాహనదారులకు అంతుపట్టకుండా పోయింది.